టైం మూడైంది కళ్యాణి చెప్పింది కరెక్టే ఈ రోజు కాలేజ్ కి రావడం వేస్ట్ ఎందుకు హాయ్ కళ్యాణి హాయ్ కసినువ నువ్వు ఏంటి ఇక్కడ ఆ మనం అలా సరదాగా షికార్ కల్దాం ఓకే వెళ్దాం థాంక్స్ సకి నువ్వు వెనకల రావే బై అలాగే గెట్ ఇన్ వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం అస్సలు సంతోషంగా లేదు కడుపు రగిలిపోతుంది నువ్వు ఎవడో మధ్యలో నేను ఎవడో నాకు తెలుసు అతనే తెలుసు మధ్యలో మీకు తెలియాల్సిన అవసరం లేదు వీడు ఎవడో లూజు అవును పదండి ఏయ్ ఏంటి నీ ఉద్దేశం ఏ విషయంలో ఏయ్ ఏం తెలియనట అలా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టావు అనుకో లాగి రెండు పీకుతా ఆ తర్వాత పాట పడుకుందామా నార్మల్ మా ఇంటికి ప్రేమించుకుంటున్నావు అని చెప్పావా చెప్పాను ఎందుకు అలా చెప్పావు ప్రేమించుకున్నావు అందుకే చెప్పాను ఏంటి అల్లరి చేద్దాం అనుకుంటావా నో 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 నిన్ను తండ్రిని చేద్దాం అనుకుంటున్నాను ఏయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావా లవర్స్ ఎలాగైనా మాట్లాడుకోవచ్చు ఏంటి లవర్స్ నేను ఎవర్ని ప్రేమించలేదు ఎప్పటికీ ప్రేమించను కూడా అసలు నాకు లవ్ అంటే నేను నమ్మకం లేదు నాకుంది ఉంటే ఉండ చుట్టి తల్లో పెట్టుకోవయ్య ఎవడ కావాలి ఏయ్ ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో లాగి చంపేస్తా డెవలప్‌మెంట్ ఏంటి లవ్ చేస్తున్నానని చెప్పాను వాడు కాసినావా అని తెలిసి కూడా లవ్ చేస్తున్నావా సరదాగా ఆట పట్టేస్తున్నావు కదూ లేదే నేను నిజంగా మధుని లవ్ చేస్తున్నాను చిచి ఆ తిరుగుపోతున్న లవ్ చేస్తున్నావా ఏ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడైతే బెటర్ కదా మరి ఫారెన్ లో అతన్ని అంతా సేయించుకున్నా అదేంటో నిగమ్మతో నాకు అర్థం కావడం లేదు అతను కూడా నిన్ను లవ్ చేస్తున్నాడా ప్రేమ అంటే నాకు నమ్మక లేదంటూ లెక్చర్ ఇచ్చాడు నా ప్రేమలో ఎలా పడటో చూస్తా ఏంటోనే నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదు అర్థమయ్యే టైం వస్తే అర్థమవుతుంది పద ఏంటండి ఇది ఇలా నీళ్లు కొట్టడం ఏంటి నీళ్లు పోస్తేనే నీకెంత కోపం వచ్చింది మరి నిప్పులు పోస్తే నాకెంత కోపం వస్తుంది ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతున్నావా నాకేం తెలియదు అనుకుంటున్నావా నాకన్నీ తెలుసు నేను ఎంతో దూరం ఆలోచించి నా గుండెలో దాచుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను ఏంటి నన్నే ఆ నిన్నే మరి అలాంటప్పుడు నువ్వు ఇలాంటి కుళ్ళు ఆలోచనలు చేస్తారా నేనేం కుళ్ళు పని చేశానా ఏం చేసావో నీకు తెలుసు నాకు తెలుసు కావాలంటే 2 లక్షలు ఎక్కువ తీసుకో అంతేగాని వెధ వేషాలు చిల్లర వేషాలు నా దగ్గర వేస్తే మాత్రం నేను సహించను ఓరే నాయనో ఈ నిప్పేంటి కుళ్ళేంటి 2 లక్షలేంటి మహాశయ అసలు మీరేం మాట్లాడుతున్నారో దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు టాయిలెట్ కి వెళ్ళే పని కొంచెం అర్జెంట్ అటు డీటెయిల్ గా మాట్లాడతాను రెడీగా జాగ్రత్త బాబు మిమ్మల్ని కాదు మీరు వెళ్ళండి వెళ్ళండి నా టైం అసలు బాగాలేదురా ఆ దేవతో అలా చేసింది ఈ ముసలో టైం తిక్క తిక్కగా నా ప్రాణాలు తీస్తున్నాడు ఏంట్రా అంటే టాయిలెట్ కి వెళ్ళి డీటెయిల్ గా తీత తీస్తాను అన్నాడు రే నా వల్ల కాదురా నేను అర్జెంట్ గా గెస్ట్ హౌస్ వెళ్తున్నాను ప్లీజ్ నా అడ్రస్ ఎవరికి చెప్పకే చెప్పకరా ప్లీజ్ రే నా వల్ల కాదురా బాబు మధు ఫోన్ వెళ్ళిపెట్ట హలో మధు ఉన్నారా లేరు మీరెవరు రాబోయే కాలంలో కాబోయే పెళ్ళాన్ని ఓకే ఓకే అర్థమైపోయింది ఆయన గెస్ట్ హౌస్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళండి అడ్రస్ చెప్పండి 8-2-2 అప్లికన్ అప్లికే ఎంటర్ హిల్స్ ఓకే మధు ఏడి ఇక్కడే ఉంటే మీరు మర్డర్ చేస్తారని వెళ్ళిపోయాడు ఆ మాత్రం భయం ఉండాలి ఇదేంటి ఎక్కడ నిలబడ్డావు వెళ్ళి పని చూస్తా వెళ్ళిపో గీత మాత్రం బొక్కుతావు పని మాత్రం చేయవు నా దగ్గర వేషాలు వేయకండి
తో మధు తల మీద కొడతా అయ్యో తల పగిలిపోతుంది అవును కదా ఇప్పుడు మెత్తగా తగులుతుంది అసలు కొట్టడం ఎందుకు స్పృహ తప్పించడం కోసం స్పృహ తప్పించడం ఎందుకు ప్రేమలో దింపడం కోసం స్పృహ తప్పితే ప్రేమలో ఎలా పడతాడు చూస్తావు కదా రావే పడ్డాడు యే చికెన్ చికెన్ డాక్టర్ గారు ఏమన్నారమ్మా బై లేదని చెప్పారు అంకుల్ కాకపోతే అమ్నీషియా రావచ్చని చెప్పారు అమ్నీషియా అంటే తన లైఫ్ లో పరిచయం ఉన్న వాళ్ళని గాని జరిగిన కొన్ని సంఘటనలు గాని మర్చిపోవచ్చన్నారు ఓహో అలాగా నాకేమింది ఇదిగో మొత్తం మర్చిపోయాడు నీ తలకి దెబ్బ తగిలిందిరా నా తలకి దెబ్బ తగిలిందే దెబ్బ ఎలా తగిలిందో కూడా మర్చిపోయాడండి ఎలా తగిలిందో గుర్తు చేయమ్మా హేయ్ నువ్వేంటి ఇక్కడ ఉన్నా థాంక్ గాడ్ నన్ను మర్చిపోలేదు గుర్తుపట్టారు సరే దెబ్బ ఎలా తగిలిందో వాళ్ళకి చెప్పమ్మా మన ఇద్దరం జాలీగా ఎగ్జిబిషన్ కి వెళ్ళాం కదా జాలీగానా లవర్స్ జాలీగానే వెళ్తారు కదా లవర్స్ ఏంటి అయ్యయ్యో మేము ఇద్దరం లవర్స్ అనే విషయం మర్చిపోయారండి అమ్నీషియా కదమ్మా మొత్తం చెప్పు గుర్తొస్తుంది స్టాప్ ఇట్ మేము అసలు లవర్సే కాదు ప్రస్తుతానికి కాదు అనుకుందాం ప్రస్తుతానికేంటి ఎప్పటికీ కాదు నువ్వు చెప్పమ్మా మన ఇద్దరం జాయింట్ వీల్ ఎక్కాము జాయింట్ వీల్ మనం అబద్ధం అబద్ధం కాదురా నీకు గుర్తు రావడం లేదు అబద్ధం డాడీ సరే అబద్ధమే అయితే ఈ దెబ్బ ఎలా తగిలింది చెప్పు అలాగే మన విషయం కూడా మర్చిపోయావు జాయింట్ వీల్ ఎక్కామా గుండ్రంగా తిరుగుతుంది ఆ గుండ్రంగా తిరుగుతుంది తర్వాత అప్పుడు నువ్వు నన్ను ముద్దడిగావు ముద్ద పబ్లిక్ ప్లేస్ లో అయ్యో నేను ఇవ్వనన్నాను బంగారం నువ్వే ముద్దిస్తానని ముందుకొచ్చావు ముద్దిచ్చాడా కాదు ముందుకు జారి కింద పడ్డాడు నాకేం గుర్తు రావట్లేదు మా అమ్మ ప్రేమించావు కదా నాన్న నో 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 అసలు మిత్రం ప్రేమించుకోలేదు అంత అబద్ధం అమ్మా అరే ఒట్టేసి చెప్తున్నా కావాలంటే గుళ్ళో దేవుడి ముందు తెలుసుకుందాం మన ప్రేమ విషయం ఇది కరెక్ట్ అమ్మా అక్కడైనా వీడి గుర్తొస్తుందేమో చూద్దాం ఆ పదండి తెలుసుకుందాం హాయ్ బాయ్ బాయ్ కాదు హాయ్ హాయ్ ఫారెన్ ట్రిప్ బాగా జరిగిందా బాగా జరిగింది నేను ఫారెన్ వెళ్ళినది నీకు ఎలా తెలుసు నిద్రపోతున్నప్పుడు గాలి పీల్చుకోవటం మర్చిపోతావా అలాగే నీ గురించి తెలుసుకోకుండా ఉండలేను అంటే నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు అన్నమాట ప్రేమకి మరుపు ఉండదు చావు అంతకన్నా ఉండదు ఆపు ఈ సీన్ కంత బరువెం డైలాగ్ సద్దు సరే సరే ఆ చాలా రోజుల తర్వాత కలిసాం కలిసి లంచ్ కెళ్దామా ఆహా లంచ్ కి తీసుకెళ్లి లవ్ లో పడిద్దాం అనుకుంటున్నావా వయ్యారి భామ అదేం కాదు జస్ట్ లంచ్ నో నో లంచ్ విత్ లేడీస్ ఓన్లీ డిన్నర్ విత్ లేడీస్ ఓకే అయ్యో మధు మధు పోనీ నేను లంచ్ కి రానండి బాబోయ్ నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇది వెడ్డింగ్ కార్డ్ అండి ఇంకా బ్లాంక్ గానే ఉంది మీ ఫోటో నా ఫోటో నా పేరు మీ పేరు ప్రింట్ చేద్దామండి అందరికి ఇచ్చేయచ్చు నీ మొహం కోపడకండి ఆ గడకారలా ఉన్న తను కాదు నాకే అంతవరకు నేను ఇక్కడే ఉంటానండి స్పేర్ స్టెప్ మీ ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ బాబు ప్లీజ్ సర్ ప్లీజ్ ప్లీజ్ సర్ కి మీకు గారంటీ మీరు నేను యాగండి ఈ వైసంతా మీరు ఏరండి ఇంకా ఎందుకు తెలుసా శ్రీశాంత్ ఏంటా శవర కింద స్నానం చేసినంత ఈజీ కాదు సముద్రంలో ఈత కొట్టడం అంటే ఏంటి నిచ్చినేసుకుని ఆకాశంలో చందమామ మీదకి ఎక్కేద్దామనే కుదరదా వాట్
వాట భర్త ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది నీకు సీట్ కూడా లేదు అంచేత నీ పన్ను చూస్తా ఆ ఏ ఈ మెంటల్ గాడేవడే వాడు మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు తర్వాత నువ్వు నమ్మ శిరీష మా ఇంట్లో వాళ్ళు దాని మాట విని నా ప్రాణం తీస్తున్నారు మొత్తానికి మంచి కేసే తగిలింది ఏం మంచి దానికంటే నువ్వే వేరేట్లు బెటర్ కదా ఇంకా ఆలస్యం ఎందుకు పెళ్లి చేసుకో ఏయ్ కూర్చో 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 అన్నం తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకూడదు అరే లంచ్ కి పిలిచింది నేనే కదా నేనే కడతా కట్టు నీకు విషయం చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకో ఏ పెళ్ళామో మొగుడికి అన్నం పెట్టి డబ్బులు తీసుకోదు లంగ్స్ మెత్తనే కదా చిపా అరే ఏంటమ్మా ఏమైంది ఏమైందో చెప్పమ్మా చెప్పు తల్లి ఏం చెప్పమంటారు అన్నయ్య గారు మా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పానుగా ఇప్పుడు ఆ పిల్లని స్వయాన ఈ పాపిష్టి కళ్ళతో చూశానన్నయ్య గారు నిజమా అవును ఇద్దరు సిగ్గు శరము లేకుండా చెట్టా పట్టా లేసుకొని వీధుల వెంబడి తిరిగేస్తున్నారు అలాగా ఇంతకీ అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు ఎంత మా అమ్మాయి కన్నా ఇంకా చిన్నదే దారుణం అన్యాయం ద్రోహం నువ్వు కాస్త ధైర్యం కూడదీసుకుని మీ ఆయన్ని నిలదీయమ్మా అయ్యో అదే చేతనైతే ఇంత దూరం ఎందుకు వస్తుంది అన్నయ్య గారు అన్నయ్య గారు అమ్మా నా ఈ చిన్ని బుర్రకి ఓ పెద్ద ఆలోచన వచ్చింది మీరు నాకు సాయం చేస్తారా ఏం చేయాలో చెప్పమ్మా మా ఆయన ఇంటికి వచ్చే వేళ అయింది మా ఆయన ఇంటికి వచ్చిన కాసేపటికి మీరు మా ఇంటికి రండి ఏ పిల్లి మీదో కుక్క మీదో పెట్టి తిట్టినట్టు మిమ్మల్ని తిట్టేస్తాను ఏమని మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు మిమ్మల్ని తిట్టేస్తాను అప్పటికైనా మనిషి గ్రహింపు వస్తుందేమో దానికి ఏముందమ్మా నీ కాపురం నిలబెట్టడం కోసం నన్ను ఎలా తిట్టాలంటే అలా తిట్టు నీకు కావలసిన విధంగా అడ్డమైన తిట్లు తిట్టు నేనేం ఫీల్ కాను అలాగే అన్నతన్నయ్య గారు అమ్మా వదన గారు ఉన్నారా అది బజార్కి వెళ్ళిందమ్మా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు సుమా చూస్తావుగా ఆయన గారు వచ్చేసే వేళ అయింది మీరు వెళ్ళేసి రండి వెళ్ళండి వెళ్ళండి అలాగేనే అమ్మత ఏమిటి సెలవు చల్లని మంచి నీళ్ళు పట్టరా ఒక్క నిమిషంలో తెస్తారండి ఒక్క నిమిషంలోనే తీసుకురావు అలాగే ఇదిగోండి వెరీ గుడ్ ఒక్క నిమిషంలోనే తెచ్చాను కదండి లోనే కాదు లోపే తెచ్చావు మెచ్చుకున్నాను చెల్లెమ్మా మా ఆవిడ ఏమన్నా వచ్చిందా లేదన్నయ్య గారు ఏదో బజార్ కెళ్తాను అన్నట్టు గుర్తు అన్నయ్య గారు మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారంట నిజమేనా అవునమ్మా అమ్మాయి వయసు 18 లోపేనట అవునమ్మా ఆపో అక్కడతో ఆపో ఏమయ్యా ఇంత వయసు వచ్చా కూడా నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా అసలు నీకు బుద్ధి ఉందా లోకంలో ఎంతో మంది రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంటున్నారు నేను చేసుకుంటే తప్పేంటి తప్ప తప్పున్నారా తప్పుడు వెధవా కొడితే కొట్టారు వెధవా అంటారా వెధవే కాదు చుంట లుచ్చ పద్మాష్ ఏమయ్యా నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా రెండు ఇళ్ళు ఉన్నాయి కదా అనిసని రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటావా తట్టుకుని భారీగా అన్యాయం చేస్తావా నువ్వు అది అలా అడగండి అలా అడగాలో నాకు బాగా తెలుసు మధ్యలో నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు వాయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇంటి ఓనర్ని కూడా చూడను ఇంటి వెనకాల కొయ్యి తీసుకపెట్టే స్థలం ఏమనుకుంటున్నావు ఏమిటో అనవసరంగా ఆవేశపడకండి నేను ఒకటి అడుగుతాను చెప్పండి అడుక్కో మీరే రెండో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎవడైనా తిడితే మీరు ఊరుకుంటారా ఊరుకోను చెండాలు ఒలిచేస్తాను నేను చేసుకుంటే పెళ్ళాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ నాకుంది నీలా దద్దమ్మలాగా భయపడ్డు నువ్వే కాదు స్వయంగా నా పెళ్ళం వచ్చి అడిగినా సరే దాన్ని నోరు మూయించి దర్జాగా పెళ్లి చేసుకుంటాను అండర్స్టాండ్ మధ్యలో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు ఇదో జిడ్డు మాలోకం చెప్పు రెండో పెళ్లి ఆలోచన మానుకుంటావా మానుకోవా ఆలోచిస్తా వచ్చా అమ్మాయి మీ ఆయన రెండో పెళ్లి చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు ఇప్పుడే బుద్ధి చెప్పాను నువ్వు కూడా గట్టిపెట్టు ఏమయ్యా నాకు ద్రోహం చేస్తావా పిల్లలు పుట్టకపోయి ఇంకా నీతోనే సంసారం చేస్తున్న నాకు అన్యాయం చేస్తావా అసలు విషయం వేరే ఉంది తర్వాత చెప్తా పద ఇంటికి వెళ్ళాక తీసుకెళ్తా కొట్టాలగా
ఇప్పుడు దీని బట్టి నీకు ఏం అర్థమైంది పెళ్ళ ఉండగా మొగుడు రెండో పెళ్లి చేసుకోకూడదని అలా అర్థం కాకూడదు ఇంకోలా అర్థం కావాలి నీ ఎలా పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకోలేని వాడు రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు ఆ పోలాపలికి